సార్ ముందుగా మీ ఇంటర్వ్యూ 3 నెలల్లో జూన్ 20న మేము ఫస్ట్ టెలికాస్ట్ చేస్తే సెప్టెంబర్ 20 సరికి 3 లక్షల పైగా చూశారు. ఫస్ట్ మీకు మా ఛానల్ తరపు నుంచి మా ప్రేక్షకుల తరపు నుంచి థ్యాంక్స్ అండి. చాలా సంతోషం అండి. ఎందుకంటే మీ ఇంటర్వ్యూలో కామెంట్స్ కూడా జనరల్గా మా ఇంటర్వ్యూస్లో కూడా కామెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి, కానీ మీ కామెంట్స్లో 90% పాజిటివ్ ఉంది. 1-2 కామెంట్స్ కొంతమంది హర్ట్ అయ్యారు. దానికి కారణం ఏంటంటే మీరు రంగాగారు అభిమానులు, రంగాగారిని మీరు గాడు అనే సంబోధించారు. అంటే రంగాగారికి మీకున్న అనుబంధంతో మీరు ఆ విధంగా సంబోధించారు, కానీ రంగాగారి అభిమానులు మాత్రం ఆయన మీద ఉన్న అభిమానంతో మీరు గాడు అన్నంత కొంచెం హర్ట్ అయ్యారు. ఫస్ట్ మీరు అక్కడ క్లారిఫై ఇవ్వాల్సి వస్తుంది. 2, రంగాగారు చనిపోయిన ముందు రోజు మీటింగ్ మీరు చెప్పారు, కానీ ఆ సిబిఐలో అది కాదంటున్నారు. 2. 3, కోడెల శివప్రసాద్ గారికి మీకు నర్సారావుపేటలో అవ్వచ్చు, పల్నా మన వినుకొండలో జరిగిన ఎపిసోడ్స్లో అంత స్ట్రాంగ్ ఉన్న వ్యక్తి, పోలీస్ ఆఫీసర్లు కూడా కేర్ చేయకుండా వాడు వీడు అనే వ్యక్తి చిన్న విషయానికి ఆయన ఆత్మహత్య చేసుకుంటారా, ఆయన మనస్తత్వం అంత సున్నితమైనదా అన్నది మీరు ఒకటి సమాధానం చేయండి. ఎందుకంటే ఆయన బాగా మీకు మీ ఇద్దరి మధ్యన ఫ్రెండ్షిప్, చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి. ఇవి కాకుండా పోలీస్ స్టేషన్లో జరిగిన ఇష్యూస్, అంతేకాకుండా మీ సర్వీస్లో ఇంకా చాలా కేసులు ఉన్నాయి. మీ వాళ్ళు అందరూ చాలామంది చెప్తున్నారు మీరు మర్చిపోలేని కేసులు కొన్ని ఒకసారి మరొకసారి మా ప్రేక్షకుల కోసం చెప్పండి. చాలా సంతోషం సార్. మొట్టమొదటిగా నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వవలసినటువంటిది, రంగా అని గాడు అని సంబోధించానని చాలామంది రంగా వీర అభిమానులు వాళ్ళ కామెంట్స్లో పెట్టారు. నేను వారందరికీ నేను రంగాని ఇటువంటి సోషల్ మీడియా ఇంటర్వ్యూలో అతనికి ఇవ్వవలసినటువంటి గౌరవం ఇచ్చి ఉండాల్సిందే అని నా అభిప్రాయం, ఇచ్చి ఉండాల్సిందే అభిప్రాయం చెబుతూ, నా మిత్రుడైన ఇటువంటి ప్రేక్షకుల ముందు మాట్లాడేటప్పుడు అతనికి సముచిత గౌరవం ఇవ్వటమే న్యాయమని నేను అనుకుని అలా మాట్లాడినందుకు వాళ్ళందరినీ నన్ను మన్నించమని అడుగుతున్నాను. అంటే రంగాగారు చనిపోయినా కూడా ఇప్పటికీ అతన్ని అభిమానించే ప్రేక్షకులు చాలామంది అభిమానులు ఉన్నారంటే ఆయన చేసిన మంచి పనులు ఆయనకి ఈరోజు వరకు కావు ఆ పేరు తీసుకొస్తామని ఎక్స్పెక్ట్ చేయాలి. ఇప్పుడు రంగాగారి విషయం వచ్చింది కాబట్టి రంగాని హత్య చేయించిన కోడెల ప్రసాద్ గారి గురించి మాట్లాడుకుని మనం వేరే టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ మీరు సిబిఐ వారిని కూడా విచారించడం వల్ల, సిబిఐ వారు కూడా మేము విచారించామని చెప్పేటువంటి మా విషయం ఉంది, అది నేను సిబిఐ వాళ్ళతో ఏకీపించట్లా. సిబిఐ వాళ్ళు ఏమి దివి నుంచి బుగి దిగి వచ్చిన అద్భుతమైన పోలీస్ ఆఫీసర్లు ఏమి కాదు. ఒక నేర ప్రదేశంలో మొట్టమొదట విజిట్ చేసిన పోలీస్ ఆఫీసర్కు ఉన్నంత సమాచారం తర్వాత చాలా కాలం వచ్చి ఊహాగానాలు చేసే వాళ్ళకి ఉండదు. సిబిఐ వాళ్ళు చాలా కాలం తర్వాత వచ్చిన వాళ్ళే. మొట్టమొదట పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కన్సర్న్ పోలీస్ అధికారి సీనియర్ ఆఫీసర్కి వెళ్తారు. నేను ఆ రోజున రంగాబాడి దగ్గరక వచ్చి పరిశీలించిన తర్వాత రత్నకుమారి గారికి నేను పర్సనల్గా వెళ్ళి ఇక్కడ 9mm బుల్లెట్ ఒకటి పోస్ట్ మార్టం టైంలో 9mm బుల్లెట్ బయటపడింది. ఈ 9mm బుల్లెట్ రంగా దగ్గర ఉన్నటువంటి ఇద్దరు గార్డ్స్ పారిపోయారు. కాబట్టి 9mm బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది? 9mm ప్రోహిబిటెడ్ బోర్, ఆ బుల్లెట్ ప్రోహిబిటెడ్ బోర్ది. అది కేవలం పోలీసులు ఒక దగ్గరే ఉంది. పోలీసులు ఆపరేట్ చేసే 9mm బుల్లెట్ నేర హత్య అనంతరం జరిగిన నేర ప్రదేశంలో దొరికినప్పుడు దాన్ని విశదీకరించవలసిన అవసరం ఇన్వెస్టిగేషన్కి ఉంది. అదేవిధంగా తర్వాత వచ్చిన సిబిసిఐడి దాన్ని రంగప్రసాద్ అనేటువంటి ఇప్పుడు ఎస్ఎస్పీగా రిటైర్ అయిన ఆయన చేశాడు, ఆయన కూడా నాకు మిత్రుడే, వారు చేశారు సిబిసిఐడి ఇన్స్పెక్టర్.
తర్వాత మరి సిబిఐ వాళ్ళు వచ్చి ఉండొచ్చు, ఎవరు కూడా రంగా మర్డర్లో సరైనటువంటి తీరు తీయలేదు. రంగా మర్డర్ జరిగినప్పుడు అనుకోని వ్యక్తులు వచ్చి దాడి చేస్తే నేరంలో రెండు భాగాలు, ఒకటి 120B, ఇద్దరు లేక ముగ్గురు వ్యక్తులు సమాచారము అందరూ కలుసుకొని ఒక నేరము చేయవలెనని నిర్ణయించుకొని ఒప్పుకొనిన ఎడల 2 or more persons agreed together to commit an offence illegally, దుర్మార్గంగా చేయాలనుకుంటే, లేకపోతే టు కమిట్ ఆర్డినరీ థింగ్ బై ఇల్లీగల్ మీన్స్ దుర్మార్గమైన పద్ధతిలో మామూలు విషయాన్ని చేయాలనుకున్న దాన్ని 120B అంటారు. అంటే ఆలోచనే, అసలు ఆలోచన మనం మర్డర్ చేద్దామనే ఆలోచనే ఒక నేరం. అది కాన్స్పిరసీ. కాన్స్పిరసీ బ్రహ్మాణ చెప్పారు, కాన్స్పిరసీ చేస్తే కూడా నేరమే. కాన్స్పిరసీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అఫెన్స్. ఇది ఇక్కడ ఉన్నటువంటి పోలీసు మేధావులకి చాలా మంది తెలియదు, మీ సిబిఐ వాళ్ళకి కూడా తెలియదని నేను అనుకుంటున్నాను. నేను 5000 కేసులు టైప్ చేసి చార్జ్షీట్లు వేసినండి, సిబిఐ వాళ్ళకి కూడా అంత సీన్ లేదు. వాళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చి విచారించుకోమానండి, అక్కడ అంత సీన్ లేదని చెప్పండి వాళ్ళకి కూడా. రెండోది, ఈ కాన్స్పిరసీ చేశారే, కాన్స్పిరసీ తర్వాత యాక్షన్ వస్తుంది, ఎగ్జిక్యూషన్ పార్ట్ వస్తుంది. ఎగ్జిక్యూషన్ పార్ట్లో కాన్స్పిరసీ చేసిన వాళ్ళు ఎల్లయ్యనే పొలైనా నల్లయ్య తీసుకెళ్ళి ఆయన చంపేస్తారమ్మని చెప్తారు. ఈ ముగ్గురు వెళ్ళి ఆడు చంపోతూ వస్తారు. పోలీసు వాళ్ళు అత్యద్భుతమైనటువంటి ఇన్వెస్టిగేషన్ ప్రదర్శన చేస్తే ఈ ముగ్గురిని అరెస్ట్ చేస్తారు. అర్థమైంది? ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి ఆ ముగ్గురిని అరెస్ట్ చేశారంటే ఏమన్నా 8 A3 వాళ్ళు ప్రదర్శనలోకి వచ్చినటువంటి ముద్దాయిలు మాత్రమే, ప్రదర్శన కాకుండా ఉన్నటువంటి ముద్దాయిలు ఉన్నారే వెనక ఉన్న వాళ్ళు కావాలి. వాళ్ళని నువ్వు అరెస్ట్ చేసినప్పుడే మొగాడుతాను పోలీసుది. ఈ పనికి మాలను ముందుగా 6 చంపి పెట్టుకున్నారే వాడి మీద చార్జ్షీట్ వేసింది పోలీసు. ఏదో ఘనంగా చెప్పుకుంటారు. ఆ కేసు కూడా రాజీ పడిపోయారు. ఆమె భార్యతో రాజీ పడి హైకోర్టుకి రావడం జరిగింది. ఆ కేసు రాజీ పడుతున్న సందర్భంలో రంగా యొక్క ఆత్మ నన్ను నా బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి రామయ్య చౌదరి గారితో నేను ద్వారకా లాడ్జీలో ఆ రోజు కూర్చుని ఉన్నాను. ఏమంటే మీ రంగా కేసేనండి నేను ఈరోజు చేస్తున్నాను, వాళ్ళు నాకు ఇచ్చారు, బెనర్జీ గారు వాళ్ళు వచ్చి నాకే ఇచ్చారు నన్ను చేయమని రామయ్య చౌదరి గారు చెప్పారు. నేను మనసులో చాలా కలవరపడ్డా, ఏంట్రా రంగా నీ కేసు రాజీ పడుతుంటే నేను డిఫెన్స్ లాయర్తో కూర్చుని ఉన్నానేంటి అని నా మనసు అంతా కలవరపడింది. ఆ రోజున నేను ఆ రోజు మరుసటి రోజు రంగా కేసు హైకోర్టులో డిస్కస్ చేయాల్సి ఉంది. అయితే ఇట్ ఈజ్ ఎ కాంప్రమైజ్ అయ్యే కేసు. ఆ రోజు మరుసటి రోజున ఈ కాంప్రమైజ్కి వస్తున్న ముద్దాయిలు అందరూ రైల్లో ఆ కుప్పేలో ఉన్నారంటే కుప్పేలో ఉన్న మొత్తం మంది చచ్చిపోయారు. ఆ రోజు నేను అనుకున్నా, బా రంగా నువ్వే చంపేసినట్టు ఉన్నావు వీళ్ళందరినీ. అదే గోదావరి ఎక్స్ప్రెస్లో ప్రమాదం వస్తా, ఆరు ఆళ్ళే చనిపోయారు, ఆళ్ళ కుప్పేలో చచ్చిపోయింది. అది అదృష్టంగా జరుగుతుంది అనుకోండి, సెంటిమెంట్లు ఏమన్నా అనుకోండి, డ్రైవర్ ఓన్ కంక్లూజన్ జరిగింది అంటే అదే ఆ విధంగా చచ్చిపోయారు. ఇక్కడ మీకు నేను తెలియజేసి వచ్చింది ఏంటంటే కాన్స్పిరసీ అండ్ ఎగ్జిక్యూషన్. ఎగ్జిక్యూషన్ పార్ట్ వరకు మీరు చూసి మా మేము తెలియదంటే వాళ్ళకి తెలియదా ఎవరు చేశారో? ఈవెన్ ది హైయెస్ట్ మ్యాన్ ఇన్ ది గవర్నమెంట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఫర్ ఆ రంగా అంటారు, హైయెస్ట్ మ్యాన్. ఇక్కడ రంగా గారిది కూడా ఒక తప్పు ఉంది. ఆయన 6 కేసుల్లో ముద్దాయిగా చిత్రీకరింపబడ్డారు, అక్కడ కూడా రంగా లేడు కదా. అవును, అక్కడ మటుకు రంగా లేడు. మురళీ మండ్ర కేసులో రంగా గారు లేరు, కానీ కాన్స్పిరసీ కింద రంగా గారిని పెట్టారు. 120B రంగా గారి మీద ఉంది. మరి రంగా గారిని చంపినప్పుడు కాన్స్పిరసీ కింద మరి పెట్టాల్సిన వాళ్ళు పెట్టలేదు కదా, అక్కడ పోలీసు వారి చతురత చూశారు కదా. కాబట్టి అస్మదీయులకు ఒకలాగా తస్మదీయులు కోసం పోలీసు వర్గాలు కూడా చేసింది మనం తప్ప మొగవాడలాగా చెప్పాలి. అంటే మీరు చెప్తున్న రంగా గారి కేసులో మీరు చెప్తున్నట్లు ఎగ్జిక్యూషన్ చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు, కొంతమంది ఏదో ఎగ్జిక్యూటింగ్ స్టాఫ్ అరెస్ట్ చేశారు, కానీ కాన్స్పిరసీ పెట్టాల్సింది పెట్టలేదు అంటారు. ఎవరి మీద పెట్టాలని మీరు ఎలిగేషన్?
నేను చెప్పాను కదండి ఆ రోజున వ్యాస్ నేను ఇదివరకు కూడా మీకు మనవి చేశాను రంగా కాంగ్రెస్ ఆఫీస్ దగ్గర రినాల అధ్యక్ష ఉన్నప్పుడు వ్యాస్ గారు మా వరలరావుకి చెప్పాడు ఒరే ఈ సంగతి ఏంటో తేలా ఉంది ఎస్ఐ మరి ఈ సంగతి ఏం చేసి కొట్టేస్తే పోతాను అంటే వర్ణంగవీడి రావగా వరలరామే ఆ రోజున సబ్ ఇన్స్పెక్టర్ వ్యాస గారికి ఎంతో అంతరంగికుడు ప్రీతి పాత్రుడు అతను చెప్పాడు ఈజ్ ఎ పాపులర్ మ్యాన్ అండి ఎక్స్ట్రాడినరీ గొడవలు వస్తే దయచేసి మీరు అలా చేయొద్దని ఆయనకి బ్రహ్మాండమైన సలహా ఇస్తే ఎందుకైనా మంచిదని మిత్రుడే నాకు ఒక చిన్న ఇది ఇచ్చాడు జాగ్రత్తగా ఉండండి అని మరి ఎవరు చేశారో ఇక నేను మళ్ళీ మీరు ఊరినే బయట చెప్పించడం ఆ రోజున జరిగింది మీ అందరికీ తెలుసు ఒక అద్భుతమైన పోలీస్ ఆఫీసరు ఒక అద్భుతమైన పొలిటీషియను ఒక అద్భుతమైన ఆఫీసరు ఎక్స్ హోమ్ మినిస్టరు అందరూ కలిసి రాత్రి 12:30కి మాట్లాడుకుని తెల్లారుజామున 4 గంటలకల్లా రంగా చచ్చిపోయాడంటే మళ్ళీ దా ఇన్వెస్టిగేషన్ మీరు సిబిఐ వాళ్ళు సిబిఐ ఈజ్ ఎ కేజ్డ్ బర్డ్ సిబిఐ ఈజ్ ఎ కేజ్డ్ బర్డ్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పినట్టు ఆ ప్యారెట్ మాట్లాడుద్ది ఇవన్నీ కాదు అరసేమంటే అరసేస్తుంది అరసేమనే అనే వాళ్ళ మీద బ్రహ్మాండమైన అపనిందులు ఉన్నాయి రంగా దాంట్లో ఎంతవరకు వెళ్ళాలో అంతవరకే వెళ్ళారు వాళ్ళు మీరు వాళ్ళని కళ్ళల్లో చూసి అడిగినప్పుడు వాళ్ళు చేయలేనటువంటి నిస్సహాయత హెల్ప్లెస్నెస్ని డాంభికంగా మేము చూడలేదండి మీరు చూడ ఫ్యాక్ట్స్ డో నాట్ సీజ్ టు ఎగ్జిస్ట్ మళ్ళీ తమకు చెప్తున్నా ఫ్యాక్ట్స్ డో నాట్ సీజ్ టు ఎగ్జిస్ట్ బికాజ్ దే ఆర్ ఇగ్నోర్డ్ నీవు మర్చిపోయినంత మాత్రాన నిజాలు ఉండకపోవు హలో దిస్ ఇస్ రేణు దేశాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ హాయ్ దిస్ ఇస్ రేవతి చౌదరి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను ఐఎమ్ సుచరిత హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్